वेलकम बैक टू माय चैनल वीडियो लो मैसूर चामुंडी हिल्स दग्गर नंदी स्टैच्यू अन्नमाट चामुंडी हिल्स वीडियो लो इदी अप्लोड चेयडम मिस अय्यिंदी चामुंडेश्वरी अम्मवारिनी दर्शनं चेसुकुन्नाक ई नंदी स्टैच्यू चूडडानिकि वच्चामु इक्कड 350 इयर्स नुंची ई स्टैच्यू उंदंट విగ్రహానికి నమస్కరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసేద్దాం ఒకసారి మొత్తాన్ని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందని ఈ నంది విగ్రహాన్ని ఎంత బాగా బిల్డ్ చేశారు అనేది తెలుస్తుంది ఆ డిజైన్ కానీ అలా అంత హైట్ లో పెట్టడం చాలా పెద్ద ఆర్ట్ ఉన్న వాళ్ళు చేయాల్సిందే ఇది చాలా బాగుంది ఇక్కడ తప్పకుండా మీరు కూడా విజిట్ చేసి दर्शन చేసుకోండి నందికి నార్మల్ గా శివుడి దగ్గర నందిని చూస్తుంటాం కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా నందీశ్వరుని ప్రతిష్ఠించారు ఇక్కడ చూశారు కదా ఎంత బాగుందో నంది కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాక ఈ మంకీస్ కి ఇలా బిస్కెట్స్ ఇస్తుంటే ఎంత బా తీసుకొని తింటున్నాయో మొత్తం కార్ పైన మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని ఉన్నాయి నంజనగూడు అనే ప్లేస్ మైసూర్ సిటీ నుంచి 23 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ శ్రీ కంఠేశ్వర టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయిన టెంపుల్ దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడ లోపల దర్శనం చేసుకోవడానికి టెంపుల్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూసేసేయండి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ద్వారము టెంపుల్ లోపల మొత్తం ఇలా ఉంది ఇక్కడ లోపల వేరే వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు నారాయణ అండ్ చండికేశ్వర పార్వతి నత్య గణపతి అనే దేవుళ్ళు కూడా ఇక్కడ లోపల ఉన్నారు అండ్ నంది కూడా ఉంది మనం లోపలంతా చూపించడానికి ఇక్కడ అలో లేదన్నమాట సో నేను జస్ట్ బైక్ నుంచి ఎలా ఉంది టెంపుల్ అనేది జస్ట్ మా మెమరీస్ మీతో ఇలా షేర్ చేసుకుంటూ చూపిస్తున్నాను ఈ టెంపుల్ చాలా పెద్దది ఇక్కడ నేను లోపల వచ్చాక ఎలా ఉందని చూపిస్తున్నాను ఇది గర్భగుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ద్వారము దర్శనం చేసుకొని బయట వచ్చేటప్పుడు ఇలా ద్వారం దగ్గర గణపతి విగ్రహం ఉంది ఇలా టెంపుల్ నుంచి బయట రాగానే మాకు ఈ శివుడి విగ్రహం కనిపించింది అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే కావేరి నది కూడా ఉంది బట్ మేము అక్కడ వెళ్ళలేదు కంప్లీట్ గా బైక్ నుంచి టెంపుల్ వ్యూ ఎలా ఉన్నది జస్ట్ చూపిస్తున్నాను చూసేసేయండి ఇది చాలా పెద్ద టెంపుల్ తిరుపతి దగ్గర కాళాస్త్రి అనే టెంపుల్ ఎలా ఉందో లోపల మనకి అలాగే అనిపిస్తుంది టెంపుల్ లోపల చూసారంటే మీ అందరికి మీ దర్శనం చేసుకున్న శ్రీ కంఠేశ్వర టెంపుల్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.